ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ షేప్ బెల్ట్ ఉండేటట్టుగా మళ్ళీ మనకు బోట్ నెక్ లేకుండా ఓన్లీ రౌండ్ నెక్తో మనం కటింగ్ ఎలా చేయాలో ఈజీగా నేను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఈరోజు స్పెషల్గా ఉంటుందండి కటింగ్ ఇదేంటి అంటే చాలా చాలా బాగుంటుంది ముందు వచ్చేసి ఫ్రెండ్స్ కట్ రౌండ్ నెక్ వెనక ఒక్సులు షేప్ బెల్ట్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ కూడా నేను ఎలా కట్ చేయాలో దానికి ఎవరికి ఎంత కొలతలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో నేను ఈరోజు మీకు కటింగ్ చూపించుకుంటూ చక్కగా నేను చెప్పేస్తూ ఉంటాను చూడండి ఇప్పుడు ఇలా మనం ఒకటి ముక్క తీసుకున్నాం ఇలా మనకి నా మెత్తడ్ క్లాత్లకి కాస్ట్లీ ముక్క తీసేసుకోవాలి 2x ముక్కలు ఉంటాయి చూడండి అలాంటివి కొంచెం కాస్ట్లీ ముక్కలు తీసేసుకున్న తర్వాత ఇలా మనం ఇవన్నీ ముడతలు లేకుండా చక్కగా మనం ఇలా వీటిని చేసేసుకోవాలి ఓకేనా ఇలా మనకు ఉతికేసిన తర్వాత ఇలాంటి ముడతలు వచ్చేస్తూ ఉంటాయండి ఇవన్నీ కొంచెం మనం సరి చేసుకోవాలి ఇలా ఐరన్ బాక్స్తో మీరు రుద్దేయండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ కొలత ప్రకారం మనం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అండి ఈ బ్యాక్ ఓపెన్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకోవాలి అంటే మనకి రౌండ్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం తగ్గించమని చెప్పారు యాది బ్లౌజ్ వాళ్ళు నేను అలాగే పెట్టేస్తాను దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఇది ఉంటుంది చూడండి బ్లౌజ్ ముక్క కొంచెం నేను కిందికి ఇలా పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇవేం చేయాలి అంటే మనం చక్కగా దీన్ని ఈ యొక్క ఓపెన్ పార్ట్ మన వైపు వేసుకోవాలి జాయింట్ పార్ట్ వచ్చేసి అటువైపు అంటే మామూలు కటింగ్ అయితే మనం ఏం చేస్తుంటాము ఈ యొక్క జాయింట్ పార్ట్ మన వైపు వేసుకుంటాము ఇప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి చూడండి ఇలా ఇవి వచ్చేసి ఇవి మన వైపుకి వేసేసుకోవాలి ఇలా ఇలా వేసేసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే గీతలన్నీ ఇలా పోయేటట్టుగా ముడతలు గీసేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కొంచెం వదిలేసి కింద ఖర్చు కోసం ఇలా కొంచెం వదిలేయాలి ఎవరికైనా కూడా ఇది వదలాల్సిందే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఏం చేయాలంటే ఇలా రివర్స్లో చూడండి చక్కగా ఇలా చూసేసుకోవాలి ఇలా చూసేసి దీన్ని చక్కగా ఇలా గీయాలి ఇక్కడ దాకా మనకి గీత ఉంది కాబట్టి ఇలా గీయాలి ఈ క్లాత్ మనకి అటు ఇటు కదలకుండా ఇలా మిషన్ కింద పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క నెక్కు అంటే డీప్ ఉంది చూడండి ఈ డీప్ని మనం ఒక్కసారి ఇలా చూసేసుకొని కొంచెం పైకి పెట్టేసుకోవాలి ఈ నెక్ డీప్ కొంచెం పైకి ఇలా పెట్టేసుకొని ఇదేంటంటే ఉక్సులు పట్టి కాజాల పట్టికి నేను వదిలేసుకున్నాను ఇక్కడ నుంచి మనకు లెక్క ఈ గీత కాడ నుంచి లెక్క ఇది వేస్ట్ అన్నట్టు ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొలిచేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ మీద మనం వెడల్పు 2 2.5 ఇంచెస్ మీద పెట్టేసి చక్కగా ఇక్కడ మనం ఈ యొక్క షోల్డర్ కొలతని ఇటు ఖర్చు అటు ఖర్చు వదిలేసి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చక్కగా మనం ఇప్పుడు లూజ్ చూసుకోవాలి లూజ్ అనేది ఏముందండి ఇలా ఇలా చూసేసి ఇక్కడ ఒక గీత ఉక్సులు పట్టికెళ్ళి ఇక్కడ గీసి డాట్ కోసం మళ్ళీ ఖర్చు కోసం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క లూజ్ని చంక కింద భాగం లూజ్ని కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చు వదిలేసి ఇలా గీయాలి డ్రాయింగ్ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నమాట ఇదంతా ఒక డబ్బా ఈ డబ్బాలో మనకి ఇది చంక భాగం ఇది షోల్డర్ ఇది నెక్కు అన్నట్టు అలా వచ్చేసాయి మనకి చక్కగా మనకి అన్ని పార్ట్స్ కూడా వచ్చేసాయి ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలన్నమాట కట్ చేయడం అంటే ఎలా మంచిగా మనకి ఇక్కడ రౌండ్గా పెట్టుకోవచ్చు వెనక పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు ఇక మన ఇష్టం అండి ఓకేనా ఇప్పుడు దీన్ని చూడండి చక్కగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ రౌండ్గా అంటే ఇమ్మాయి బక్కగా ఉంటుంది అయితే నేనేం చేశానంటే కొంచెం ఈ యొక్క వెడల్పు అనేది తక్కువగా పెట్టేశాను ఓకేనా ఇలా ఇలా పెట్టేసి చక్కగా దీన్ని ఇక్కడ దాకా మనం కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా దీన్ని ఇంకో షోల్డర్ మీదకి ఇలా కట్ చేసేసేయాలి కట్ చేసిన తర్వాత చక్కగా మళ్ళీ యథావిధిగా దీన్ని చూడండి ఇలా ఇలా మలుపు తిప్పాలి తిప్పేసి కొంచెం ఈ సైడ్ జాయింట్ని కొద్దిగా ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి షోల్డర్ తక్కువ మెడ వెడల్పు ఎక్కువగా ఉంటుంది చక్కగా మనకి ఇలా వచ్చేసింది ఖర్చు దగ్గర ఒక కాటిగా ఇలా పెట్టేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర కాటిగా ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత చక్కగా మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక డాట్ కోసం గుర్తు ఇదే ఉక్సుల పట్టి కాజాల పట్టి కోసం ఇక్కడ ఒక గుర్తు కథం దీన్ని మనం లెక్కలో లేకుండా ఇక దీన్ని ఇలా మనం ఖర్చుని ఇక ఇలా మడత పెట్టేసుకోవాలి మనకి కటింగ్ అనేది చక్కగా వచ్చేసింది ఓకేనా చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మనం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా మనం తీసేసుకోవాలన్నమాట దీన్ని ముడతలు లేకుండా ఇలా గీసేసుకుందాం ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా వేసుకోవాలి క్రాస్ పీస్ కూడా వేసుకోవచ్చు
కాకపోతే మనకి ఏంటంటే క్రాస్ అంతగా మంచిగా ఉండదు అన్నమాట. ఇలా స్ట్రైట్గానే వేసేసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఇక ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇక ఇలా కొల్చేసుకోవాలి. చూడండి ఇలా ఇలా కొల్చేసి ఎంత కావాలంటే అంత మనకి ఒక గుర్తుకు ఇలా పెట్టేయాలి. చూడండి కింద ఖర్చు వదిలేసుకుంటూ ఇలా గుర్తు పెట్టేసి దీన్ని చక్కగా ఇగో ఇలా మడిసి ఇలా మనం గీత గీయాలన్నమాట. ఇలా ఇలా గీత గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవి ఇలా పెట్టేసుకున్నాం ఇక ఏం లేదు. ఇగో ఇది ఉక్సులు పట్టి కాజాలు పట్టి నేను ఎగస్ట్రా ఇగో ఇటువైపు వదిలేసుకున్నాను ఇక్కడ గుర్తు మనకి. ఓకేనా, ఇలా వేసేసి ఇక ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని చక్కగా ఇలా కట్ చేసేసుకుందాం. ఇక మార్పులు చేర్పులు ఏం లేవు, నార్మల్ బ్లౌజ్ లాగానే కట్ చేసేసేద్దాం అన్నమాట. చాలా చక్కగా మనకి కటింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఇలా కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా మనం ఒకసారి కట్ చేసేసుకుందాం. దానికంటే ముందు ఇలా సెంటర్ చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి పెట్టేయాలి. ఇగో ఇక్కడ నుంచి ఇలా ఇలా పెట్టేస్తే మనకి ఎంత డీప్ కావాలంటే అంత డీప్ మనకి అవసరం ఉంటుంది కాబట్టి పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఇది చాలా డీప్ ఉంది కిందికి. చూడండి నెక్ ఇది చాలా అంటే 7 దాకా ఉంటుంది, 6-7 దాకా ఉంటుంది. దీన్ని ఇలా సెంటర్ చేసేసుకొని చక్కగా ఇక దీన్ని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇంకో ఇలా ఇక్కడ దాకా వచ్చేసింది అంటే ఇక్కడ మనం క్రాస్ తీస్తాం కదా, ఈ క్రాస్ కాడ నుంచి ఇలా కొల్చేసుకుంటే అది ఎంత కావాలంటే అంత మనకి డీప్ అనేది మనకి సెట్ అవుతుంది. ఇక చూడండి ఇలా ఇలా తీసుకుంటే ఇక్కడికి వచ్చింది. చూడండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ రౌండ్ని తీసేద్దాం. చాలా ఈజీగా చక్కగా మనకి ఈ రౌండ్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఇలా బ్యాక్ ఫ్రంట్ కాడ నేను తర్వాత తీస్తాను. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫ్రంట్ పార్ట్ అలాగే తీసేసుకుందాం. స్ట్రైట్ వేసాను నేను, క్రాస్ కటింగ్ వేయలేదు. ఓకేనా, ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఉక్సులు మనకి ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. మామూలు బ్లౌజ్ తీసుకుంటాం కదా, ఓపెన్ పార్ట్ ఉంది ఇక్కడ మనకి, ఓపెన్ చేయలేదు ఇంకా నేను. ఇవి ఇలాగే ఉంది ఓపెన్ పార్ట్ అనేది. ఓకేనా, ఇలాగే ఉంచేసి మూడు భాగాలు చేసి కింద కాట్ పెట్టేసి ఇలా మనం గుర్తు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఓన్లీ నేను మూడు భాగాలు చేసి ఈ యొక్క డాట్ అనేది పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. కొంతమంది తీస్తారు, తీసి తీయనట్టుగా లూజ్ రావడం లేకపోతే టైట్గా పట్టేయడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బ్యాక్ ఫ్రంట్ అనేది మనం ఇక్కడ తీయాలి, ఇక్కడ కాదు ఇక్కడ తీస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఇక్కడ తీయాలన్నమాట పై వైపున. ఇగో ఇలా చూడండి బ్యాక్ ఫ్రంట్ అనేది లైట్గా కొంతమంది కంటే కొంచెం గూని ఉన్న వాళ్ళకి ఎక్కువగా తీసుకోవాలండి. ముందు పాటు తక్కువగా ఉంటుంది, వెనక పాటు వెడల్పుగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం మనం అంటే వాళ్ళు డిఫరెంట్గా మనం చూసుకోవాలి. అన్నీ కూడా మన కొలతలు అనేది మారుతూ ఉంటుంది కాబట్టి చూసి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి ఇలా వేసి డబల్గా మడత పెట్టేసి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కి డ్రాయింగ్ వేస్తాను. చూడండి చేతి పని కోసం 1 ఇంచిన్నర నేను వదిలేసాను అన్నమాట. తర్వాతకు వచ్చేసి మనకి లెంత్ ఎంత పడుతుంది, మనకి ఎవరికైనా కూడా 9-9.5 ఎల్బో హ్యాండ్స్ ఉంటుంది. కొంచెం చేయి పొడవు ఉన్న వాళ్ళకి 11 ఉంటుంది, 12 కూడా ఉంటుందండి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 10 పెట్టేస్తున్నాను. ఓకేనా 10, ఓకేనా 10కి నేను కొంచెం ఇక్కడ చూడండి లూజ్ కూడా వదిలేసుకున్నాను పైన. ఇలా వదిలేసిన తర్వాత ఒక 3 ఇంచెస్ నేను చంక డౌన్ పెట్టేశాను. పైన 1.5 ఇంచెస్ గూడకి వెడలు పెట్టేశాను. ఇప్పుడు ఈ లూజ్ వచ్చేసి 7 పెట్టేసి మిగతాది నేను ఇక్కడ గీసేసాను. ఇక్కడ 4.5 పెట్టేసి ఇక్కడ నేను గీసేసి 2 ఇంచెస్ ఖర్చు కలిపేశాను. చూడండి ఇలా ఇలా మన కొలతలు అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండిపోతాయి అన్నమాట. ఇలా గీసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం చూడండి ఇలా డౌన్ చేశాను. చెయ్యి మరీ బయటికి తీయొద్దు, మరీ లోన తీయొద్దు, చంక డౌన్ అనేది. ఓకేనా ఇలా పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఇలా చేసేసుకోవచ్చు. ఇలా ఓకేనా ఇప్పుడు ఇలా కాట్ పెట్టేయాలి. సెంటర్లో ఇలా కాట్ పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. చాలా చక్కగా మనకి కటింగ్ అనేది వచ్చేసింది. ఈ బ్యాక్ ఫ్రంట్ కూడా ఫ్రంట్కి ఎలా అయితే కిందికని తీసుకున్నామో అలాగే ఇది కూడా తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి సమానంగా హ్యాండ్ కూడా వచ్చేసింది మనకి. చాలా చక్కగా హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసింది. ఓకేనా ఇలా మనం ఈజీగా స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా ఇలా చేసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే దేనికైనా కూడా ముందు మనం భయపడకూడదు. భయపడితే ఏమవుతుంది, మనకి
కటింగ్ అనేది రాదనమాట. భయపడకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి. ఇక ఒరిజినల్ అంటారా, మీరు చూసిన దాని ప్రకారం నేను ఒరిజినల్ మీకు కటింగ్ అనేది చేస్తూనే ఉంటాను. మీకు ఎప్పుడైనా కూడా చూడండి, ఇలా పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఇలా చిన్న వాటికి వెళ్ళి చిన్నగా మనం కటింగ్ అనేది పెట్టేసుకోవచ్చు, ఈజీగా అన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలంటే, మనం ఈ యొక్క ఇది ఉంటుంది చూడండి షేప్ పట్టి అనేది, ఇలా జాయింట్ లేకుండానే ముందుగానే మనం ఇలా తీసుకోవాలి. రెండు కలిపి కటింగ్ అయ్యేటట్టుగా మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇలా తీసేసి దీన్ని కూడా ఒరిజినల్ కట్టేసి, ఇక ముందు మనకి వెనక ఓపెన్ కాబట్టి ముందు ఇలా షేపులు జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ కింద చూడండి, ఇగో ఇలా ఇలా మనం ఈజీగా మనం ఇలా ఎక్కించుకోవాలన్నమాట. చూసారు కదా, ఈరోజు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ షేప్ పట్టి, మళ్ళీ ప్రిన్సెస్ కటింగ్. అయితే ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్ మీకు చూపించాలి నేను కటింగ్, ఓకేనా? ముందు భాగం ప్రిన్స్ కట్ ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే, ఇక చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం ఇలా వేసుకొని డ్రాయింగ్ ఇగో ఇలా చూడండి, ఇగో ఇలా దీంట్లో కలిపేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డాట్ డాట్ వచ్చేస్తుంది. స్ట్రైట్గా ఇక్కడ ఈ భాగాన్ని మనం స్ట్రైట్గా చేసి కొంచెం దూరం పోయిన తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే డాట్ వేస్తున్నామో అక్కడ నుంచి కొంచెం ఇలా వంకులాగా కట్ చేసి ఇటువైపుకి కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్, ఓకేనా? ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కూడా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మనం మనకు ముందు ప్రిన్సెస్ కూడా వచ్చేసింది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మన కటింగ్ ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.